ప్రచార ఆర్బాటంలో ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అంటూ గొప్పగా ఊదరగొడుతున్నారు తప్ప వాటి వల్ల ప్రజలకు ఏ మాత్రం ప్రయోజనం జరగడం లేదని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర మండల బాధ్యులు ఎల్ఎస్ భాస్కర్ రావు టి అప్పారావు ఆరోపించారు. కృష్ణా జిల్లా కైకలూరు జాతి రహదారి వెంటగల పేరికిగూడెం మండవల్లి భైరవపట్నం లోకముడి గరువు వద్ద ఏలూరు రోడ్డును పరిశీలించి రోడ్ల వెంట వస్తున్న దుర్గంధంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అధికారుల్లో స్వచ్ఛతపై మానసిక పరివర్తన మార్పు తీసుకురాలినంతకాలం స్వచ్ఛ భారత్ సాధ్యపడదని స్వచ్ఛ భారత్ పేరిట పెట్టే ప్రతి రూపాయి దండగే అవుతుందన్నారు. స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, చెత్త నుంచి సంపద తయారీ వంటి పదాలు ప్రకటనలకే పరిమితమై ఆచరణకు మాత్రం నోచుకోలేదన్నారు. గ్రామాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్తను తయారీ కేంద్రానికి తరలించకుండా రోడ్ల పక్కనే పడేస్తున్నారు. దీంతో చెత్తగుట్టలు పెరిగిపోయి డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయన్నారు. వీటి నుండి వచ్చే దుర్గంధంతోనే తగలబెట్ట తో వచ్చే విషయ వాయువులతో ప్రజలు ప్రయాణికులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండవల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో చెత్త నుంచి సంపద సృష్టించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో సంపద కేంద్రాలను నిర్మించారు. జనాభా ప్రాతిపదికన చిన్న పంచాయతీకి 2 లక్షలతో మేజర్ పంచాయతీలకు 7 నుండి 10 లక్షల రూపాయలతో సంపద కేంద్రాలు నిర్మించారు. వీటిలో వానపాముల ద్వారా సేంద్రీయ ఎరువు తయారు చేయాలి, ఎరువును విక్రయించడం ద్వారా పంచాయతీకి ఆదాయం రావాలి. దేవుడెరుగు చెత్త సంపద కేంద్రాల్లో ఉండాల్సినటువంటి చెత్త జాతీయ రహదారి పక్కనే ఉండి దుర్వాసనతో భరించలేని దుర్వాసన యొక్క చెత్తను మరి గుట్టలు గుట్టలుగా కొండలు కొండలుగా పేరుకుపోవటం, దీన్ని ఇక్కడే తగలబెడతాం, ఈ యొక్క విషవాయువులు గ్రామాల్లోకి వెళ్తాం జరుగుతుంది. మండవెల్లి, లోకముడి, పెరికిగూడెం తదితర గ్రామాల్లో ఈ యొక్క జాతీయ రహదారి రోడ్లు ఏమంటే భారీగా చెత్త వేసి తగలబెట్టడం, మరి ఈ యొక్క స్వచ్ఛతపై ప్రజలకు కావాల్సిన అవగాహన లేదు, అధికారులు పట్టించుకోవాలి. ఇది ఈ స్వచ్ఛత అనేది డబ్బులు దండగా అవుతుంది. ప్రజలు కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ సంపద కేంద్రాలను నిర్మించారు. కోట్లాది రూపాయలు పెట్టి ఆ సంపద కేంద్రాలకి కాడ కనీసం చెత్త అవుతుంది. అక్కడ వానపాములతో ఈ సత్త చెత్త నుంచి సంపత్తి కార్యక్రమం అంతా అమ్మ ఉళ్ళక్కే.
మాట్లాడతారా?